అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గంలో డిఎస్సీ అభ్యర్థులకి ఈ నెల 25 నుంచి ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మెగా డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసి 16,000 టీచర్ పోస్టులను భర్తీ చేపట్టిన చర్చల్లో భాగంగా రాయదుర్గం ప్రాంతానికి కనీసం 150 మంది అభ్యర్థులు ఉపాధ్యాయులుగా ఉత్తీర్ణత సాధించాలనే సంకల్పంతో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు కాలువ శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటైన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా నెరవేర్చే క్రమంలో ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేసిన మెగా డిఎస్సీ ద్వారా 16,000 పరీక్షలకు పోస్టులు ఈ రాష్ట్రంలో భర్తీ కాబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాయదుర్గం నియోజకవర్గంలో డిఎస్సీ అభ్యర్థులు ఎక్కువ మంది ఉపాధ్యాయ ఉద్యోగాలకు అర్హత సాధించాలనేది మనందరి ఆకాంక్ష, నేనైనా మీరైనా కోరుకునేది. రాయదుర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతం, నిరుపేదలు ఎక్కువగా ఉండే ప్రాంతం, పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు చదువు కోసం చాలా కష్ట నష్టాలకు ఎదుర్కొని ఉంటారు. అలాంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది ఉద్యోగాలు సంపాదించుకోగలిగితే ఆయా కుటుంబాలకు ఎంతో భరోసా లభిస్తుందని నమ్ముతా ఉన్నాం. అందుకనే చాలామంది సొంతంగా సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఖరీదైన కోచింగ్ను తీసుకోవడం కష్టసాధ్యం కాబట్టి టెట్ కానీ డిఎస్సీ కానీ ఈ కోచింగ్లో నిష్ణాతులైన అధ్యాపకులను అత్యంత మారుమూలనున్న రాయదుర్గానికి రప్పించి ఇక్కడే మన వాళ్ళందరికీ తర్ఫీదు ఇప్పించాలనేది మా ఆలోచన. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్